కర్నూలు జిల్లాలో తడకనపల్లి అంటే టక్కున అందరికీ గుర్తుకొచ్చేది పాలకోవా. ఈ ఊరి పాలకోవా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. రాయలసీమలో ఎవరిని అడిగినా తడకనపల్లి పాలకోవా గురించి, దాని మాధుర్యం గురించి మధురంగా చెబుతారు. ఈ ఊరిలోకి వెళ్ళగానే ప్రతి ఇంటి వద్ద పాలకోవా వాసనలు గుమగుమలాడుతాయి. ప్రభుత్వ అధికారుల ఏ అధికారిక కార్యక్రమాల్లోనైనా పాలకోవా దర్శనమిచ్చి ముఖ్య అతిథుల నోటిని తీయగా మారుస్తుంది. ఎలాంటి కల్తీ పాలు పదార్థాలు లేకుండా నాణ్యమైన పాలతో ప్రత్యేక పద్ధతిలో సాంప్రదాయంగా చేసిన ఈ పాలకోవా నోట్లోకి తీసుకోగానే తీయని మాధుర్యంతో ఇట్లే కరిగిపోతుందని, దాని రుచి చూసిన ప్రతి ఒక్కరూ దాని గొప్ప మాధుర్యాన్ని చెబుతారు. తడకనపల్లి, తలకొండపల్లి గ్రామాలు అధిక శాతం ఈ పాలకోవా తయారీ మీదనే జీవనం సాగిస్తున్నాయి. ఈ సందర్భంగా తయారీదారులు మాట్లాడుతూ ఇక్కడ తయారు చేసే పాలకోవాను రాయలసీమతో పాటు ఇతర రాష్ట్రాలకు పంపుతామని తెలిపారు. నాణ్యమైన పాలతో ప్రత్యేక విధానంలో పాలకోవా తయారు చేసి వినియోగదారులకు విక్రయిస్తామని తెలిపారు. మేము కర్నూలు నుంచి వస్తున్నాము. మేము ఇక్కడ తడకనపల్లి దగ్గర స్వీట్స్ బాగున్నాయంటే పాలకోవా కోసం ఇక్కడికి వచ్చాము. అక్కడ టేస్ట్ వేరే ఉంది, ఇక్కడ టేస్ట్ వేరే ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాము. మీరు ఎప్పుడైనా కానీ మీరు తినాలంటే కూడా ఇక్కడికి వచ్చి తినచ్చు, బాగానే ఉంది. మేమైతే తీసుకున్నాం, ఇంటికి కూడా తీసుకెళ్తున్నాం పార్సల్ కూడా. రేటు అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఉంది, కానీ కొంచెం టేస్ట్ పరంగా అయితే బాగుంది ఇక్కడ. పాలు సార్, మేము పాకోవకు తీసుకుంటాం. మా నా పాలే అయితే ఇద్దాము ఒక 50 లీటర్లు. ఈ మళ్ళీ వేరే వాళ్ళ కాడ కూడా ఒక 50 లీటర్లు తీసుకొని కోవ తయారు చేస్తాం సార్. కోవ తయారు చేసి నేను హైదరాబాద్ పంపిస్తాను సార్. ఎంత ఎంతతో మాట్లాడుతుంది కోవ మీద? మాకే సార్, ఒక 5 లీటర్ల పాలు చేస్తే 150 రూపాయలు అదే అంటారు సార్. 5 లీటర్ల పాలు మీద 150 రూపాయలు అంటే పాల రేట్ ఎక్కువ కదా మనకి. పాల రేట్ ఎక్కువ ఎందుకే సార్, మరి అంతే ఎక్కువ మిగలడం లేదు, అంతే మిగిలింది కాదమ్మా. ఇప్పుడు మేమా సార్, మా అబ్బాయి వచ్చేసి తీసుకుపోయి హైదరాబాద్లో ఇచ్చేస్తాడు. అటు నుండి వైజాగ్కి పోతుంది, విజయవాడకు పోతుంది. మాకు ఈ 3 ఊర్లకి అయితే కంటిన్యూగా పంపిస్తున్నాము. ఇక్కడ కూడా ఐజా బేకరీలు ఉన్నాయి, శాంతినగర్, ఈ చౌరస్తా, రాజల్లి, పోల్కల్, ఈ ఊర్లో పంపిస్తున్నాము. ఇంట్లో కాటికి వచ్చిన వాళ్ళకి కూడా లేదనకుండా చేస్తున్నాం సార్. మేము పొదుపు సంఘాలలో ఉన్నందుకు వాళ్ళు కూడా మా సరిగ్గా పొదుపులా ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారు సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.